నమస్తే అండి, వెల్కమ్ టు నవయువరైజ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్పికే కాంబినేషన్లో ఉన్నటువంటి వాటర్ సొల్యుబుల్ ఫెర్టిలైజర్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. గత వీడియోలో చూసినట్లయితే మనం వాటర్ సొల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి 4 రకాలంటే 3019 కావచ్చు, యూరియా ఫాస్ఫేట్ కావచ్చు, అలాగే మోనో అమోనియం ఫాస్ఫేట్, మోనో పొటాషియం ఫాస్ఫేట్ గురించి మనం గత వీడియోలో వరుసగా తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం సల్ఫర్ ఆఫ్ పొటాష్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇది మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో ఏ సమయంలో పిచికారి చేయాలి, ఎంత మోతాదులో పిచికారి చేయాలి, తర్వాత మార్కెట్లో దీని యొక్క రేట్ ఎంత అనేది వరుసగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో కంటెంట్ చూసినట్లయితే మనకి 17.5% సల్ఫర్ రూపంలో ఉండడం జరుగుతుంది, అలాగే 15% వచ్చేసి పొటాషియం రూపంలో ఉంటుంది. సో ఇది ముఖ్యంగా మనం 3 రకాలుగా విభజించడం, బిఫోర్ ఫ్లవరింగ్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్లవరింగ్, ఆఫ్టర్ ఫ్లవరింగ్. సో ఇది ఏ సమయాన పిచికారి చేసుకోవాలంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి ఆఫ్టర్ ఫ్లవరింగ్ తర్వాత మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ముఖ్యంగా కూరగాయలు కావచ్చు, అన్ని రకాల పండ్ల సైజు, అలాగే పూలలో ఇది ఎక్కువగా మనం పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇందులో ఉన్నటువంటి పొటాషియం కంటెంట్ అనేది మన ఫ్రూట్ యొక్క క్వాలిటీని పెంచడానికి, సైజు పెంచడానికి, అలాగే దాని యొక్క నిల్వ సామర్థ్యం ఎక్కువ రోజులు ఉండడానికి, అలాగే మొక్కలో రోగనిరోధక శక్తి పెంపొందించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఆ చివరి టైంలో మనం స్ప్రే చేసుకుంటే కనుక ఈ పూత కాత ఆగి మనకు నాణ్యమైనటువంటి దిగుబడి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం పంట మనం విత్తిన తర్వాత 60 నుంచి 70 రోజుల తర్వాత మనం సాధారణంగా దీన్ని పిచికారి చేసుకోవడం జరుగుతుంది. 10-15 రోజుల గ్యాప్తో మనం ఒక 3 సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనం నాణ్యమైనటువంటి పంట దిగుబడిని ఆశించడానికి అవకాశం ఉంది. ఎకరానికి 2 kg చొప్పున మనం స్ప్రే చేసుకోవాలి. ఇది ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి సల్ఫర్ ఉండడం వల్ల ఇది మొక్కలో వచ్చేటువంటి ఈ పౌడరీ మిల్డ్యూ, ఈ బూజు తెగులను నివారించడానికి ఇది పరోక్షంగా ఇది కూడా ఉపయోగపడుతుంది అనేది రైతులు గమనించాల్సినటువంటి విషయం. మార్కెట్లో దీని ధర చూసినట్లయితే కంపెనీ యొక్క బ్రాండ్ అండ్ వాల్యూని బట్టి దీని యొక్క రేట్ అనేది కూడా మారిపోవడం జరుగుతుంది. సాధారణంగా మనకు జనరల్గా యావరేజ్గా ప్రైస్ చూసినట్లయితే పర్ కేజీ 150 రూపీస్కి మనం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇదండి దీనికి సంబంధించిన వివరం. మరొక వాటర్ సొల్యుబుల్ ఫెర్టిలైజర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.